ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సర్కార్ చేస్తున్న భూ సమీకరణ రచ్చరచ్చవుతోంది. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు సహా మరికొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు సైతం ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నాయి. మేధావులు సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. రాజధానికి భూముల పేరుతో మరో భూదందా నడుస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు. రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు ఆయన. ఏపీ సర్కార్ నమూనాలుగా పరిశీలించిన నయా రాయ్పూర్, గాంధీనగర్, పుత్రజయ నగరాలు అంత విస్తీర్ణంలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు వడ్డే. ఇప్పుడు మనవారు 20 అంతస్తుల బిల్డింగ్లు ఇంకా పైకి కూడా కట్టాలనే ఆలోచనలు ఉన్నాయనుకోండి. మాకు కావాల్సింది ఏంటంటే, ఏంటి మీ మనసులో ఉంది ఏంటి, అసలు ఏ ఏ బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నారు, వాటికి ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు, ఈ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానందా, మోడీ గారితో మీరు మాట్లాడారా, సీఎం గారు కానీ కమిటీ సభ్యులు కానీ, మన రాష్ట్రం నుంచే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడారా, వారే ఉన్నా ఎస్ మేము మొత్తం మీరు రాజధానికి ఇచ్చే ప్రపోజల్కి సంబంధించినటువంటి ఖర్చు మొత్తం కూడా మేము భరించుతామని వారే ఉన్నా ఎష్యూరెన్స్ ఇచ్చారా? ఒకవేళ అట్లా కాదు, విభజన చట్టంలో మేము కేవలం ఎస్సెన్షియల్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ రాజ్భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆఫీసర్స్ బిల్డింగ్లు ఇటువంటి వాటికే అయితే అని అంటే మరి మిగిలిన అమౌంట్ ఎట్లా మీరు సమకూరుస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రాజధాని రైతు పరిరక్షణ కమిటీ ఇవాళ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనుంది. ధర్మాన ప్రసాదరావు కన్వీనర్గా ఉన్న ఈ కమిటీ జిల్లాలో రాజధాని సరిహద్దులుగా ప్రకటించిన ప్రాంతాల్లో పర్యటిస్తుంది. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతుంది. రాజధాని రావడం వల్ల రైతులకు నష్టమా లాభమా, భూములివ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది అడిగి తెలుసుకుంటుంది వైసీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీ. క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక నివేదికను పార్టీ అధినేత జగన్కిస్తారు ధర్మాన. అనంతరం ఆ రిపోర్ట్ ఆధారంగా రాజధాని అంశంపై వైసీపీ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాగుభూముల్లో రాజధాని నిర్మాణాన్ని మాలమహానాడు తీవ్రంగా తప్పుపట్టింది. అన్ని రాష్ట్రాలు సముద్రతీర ప్రాంతాలను వృద్ధి చేసుకున్నాయని, నిజాంపట్నం నుంచి నెల్లూరు వరకు ఎంపీలకిచ్చిన భూముల్లో రాజధాని నిర్మాణం చేయాలని సూచించారు కత్తి పద్మారావు. ముఖ్యపట్నం నిర్మాణంలో రైతులకు, రైతు కూలీలకు సామాజిక న్యాయద్రోహం చేస్తున్నారు. ముఖ్యపట్నం నిర్మాణాన్ని ఆల్రెడీ నిజాంపట్నం దగ్గర నుంచి నెల్లూరు కొత్తపట్నం వరకున్న వేలాది ఎకరాల భూములు, సముద్ర తీర ప్రాంత భూములు ఉన్నాయి. ముఖ్యపట్నాన్ని మల్టీ డైమెన్షనల్గా, అంటే కృష్ణా నది ఒడ్డున కొన్ని భవనాలు, ఇటు సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యపట్నాలు కట్టుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తమైన కీర్తి సంపాదించవచ్చు. అధికార పార్టీ నేతలు మాత్రం ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందంటూ కొందరు మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. భూ సమీకరణ కోసం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని మల్కాపురంలో పర్యటించారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు. రైతులను ఆదుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంటే ఎవరూ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ అన్యాయం జరిగింది, దీన్ని చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కక్షిదారుడు ఇబ్బంది పడుతున్నాడు ఈ చట్టం ప్రకారం ఈ విధంగా అని ఎవరైనా లాయర్ గారిను అప్రోచ్ అయితే ఆ ధర్మాన్ని, చట్టాన్ని కాపాడటం కోసం ఆయన పిటిషన్ వేయడంలో తప్పదు. ఇది ఏమీ లేదు ఇక్కడ. అసలు ఇక్కడ ఎవరు కూడా నాకు ఈ చట్టం ప్రకారం అన్యాయం జరిగిందని కానీ, ఇది జరుగుతుందని కానీ చెప్పిన వాళ్ళు లేరు. లేకపోగా ఇది అభిప్రాయ సేకరణ అని మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. రైతులు కానీ, ఇతర వర్గాల ప్రజలు కానీ, ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, వారి యొక్క భయాందాలను, అనుమానాలు, అపోహల్ని తొలగించే విధంగా ఈ కమిటీ పర్యటన చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలను సేకరించుకొని ఆ సేకరణ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి
దానికి అవసరమైన బయాందాలను తీర్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఇందులో జరిగిన అన్యాయం ఏంటో, దానికి లాయర్ గారి పాత్ర ఎక్కడ వస్తుందో నాకే చెప్పండి. మొత్తంగా రాజధాని కోసం ఏపీ సర్కార్ చేపట్టిన భూ సమీకరణ రచ్చరచ్చగా మారుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.